బెల్లంపల్లి నియోజకవర్గం ఇవాళ దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసి ముందుగా జెండా ఆవిష్కరించి ప్రజల కోసమే పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, దళారి వ్యవస్థని మరి దొరల అహంకారానికి అంతం పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇవాళ ఒక దళితుడై ఉండి చిన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే చేస్తున్నాడు. ఈ యొక్క మండలానికి నిన్న మండలానికి సంబంధించిన నిధులన్నీ తీసుకెళ్ళి తన సొంత వెంచర్కి మళ్లించి ఇవాళ కోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చిన ఘనత ఈ యొక్క చెన్నయ్యకు మాత్రమే చెందుతుంది. ఇవాళ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇవాళ రామడుగు రాకేష్ ఆధ్వర్యంలో మరియు శంకర్ గణేష్ అధ్యక్షతన సుమారుగా 50 మంది తెలుగుదేశం పార్టీలో చేయడం జరుగుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, పేద బడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజల పక్షపాతి మరి ప్రజలే దేవులని నమ్మిన పార్టీ, ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ అన్న రమణన్న గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని ఊరూరా వాడవాడ బలోపేతం చేసే కార్యక్రమాన్ని మరి మణిరామసింగ్ గారు, మరి రాజనర్సి గారు, మరి మల్లయ్య గారి నాయకత్వంలో ఈ యొక్క నియోజకవర్గంలో కూడా బలోపేతం చేయాలని చెప్పి వారికి మేము ఒక అడా కమిటీ బాధ్యతలు కూడా వాడికి ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ చెప్పాల్సిన ఒకటే బాధ్యత, ఈ యొక్క చిన్న ఎక్కడికి వస్తే ఆయన అడ్డుకోవాలి, ఆయన చేసిన దురహంకారాలు, ఆయన చేసిన రియల్ ఎస్టేట్ మాఫియాని ఖచ్చితంగా అడ్డుకోవాలి. తలాబుకి నీళ్లు పెట్టుకొని కనీసం ఇప్పటివరకు మంచి నీళ్ళు లేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో చిన్నయ్య తయారయ్యాడు. ఏం చేస్తున్నాడంటే పొద్దున్న లేచి భూ కబ్జాలు, భూదందాలు, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే ఈ చిన్నయ్య పనిచేస్తున్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రానున్న కాలంలో నిన్ను రాజకీయ సమాధి చేసే ఘనత టీడీపీ పార్టీకి మాత్రమే చెందుతుందని చెప్పి మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలంలోని పోతపల్లి గ్రామానికి చెందిన ఆశాది శ్రీకాంత్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. తన తండ్రి కూడా పక్షవాతం రావడం వల్ల వీరి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న రోటరీ క్లబ్ సభ్యులు సోమవారం రోజున 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒక సంవత్సరం పాటు ప్రతి నెల 2,000 రూపాయల సరుకులు అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా దాతలు ఎవరైనా ఉంటే స్పందించి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యకులు శ్రీరామూర్తి, ఉపాధ్యకులు పర్లేర్ల మనోహర్, క్లబ్ సభ్యులు శ్రీనివాస్, రమేష్, లక్ష్మణ్, చింతల శ్రీనివాస్, సాగర్, సుమతి, ప్రసాద్, ప్రభాకర్, గ్రామ సర్పంచ్ ఆసాది పురుషోత్తం పాల్గొన్నారు. లక్షరిపేట మండలం పోతపల్లి గ్రామ ఆసాది పురుషోత్తం శ్రీకాంత్ ఈ మధ్య అనుకోకుండా ఆయనకి యాక్సిడెంట్ అయింది. దానివల్ల అనారోగ్యంతో మంచం పెట్టిపోయారు. వాళ్ళ నాన్న కూడా పెరాల్సి వచ్చి అట్లాంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబం పరిస్థితి చూసి మేము మా రోటరీ క్లబ్ లక్షరిపేట గ్రీన్ క్లబ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానికి మేము ఆర్థిక సహాయం మందులు దీనికన్నా 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చాం. ఈ 21వ సంవత్సరం ఈ జనవరి నుంచి డిసెంబర్ దాకా నిత్యావసర సరుకులు ప్రతి నెల మేము ఇటికల ప్రభాకర్గా తీసుకొచ్చి ఇంటికి ఇస్తారు. ప్రతి నెల 2,000 రూపాయలు కిరాణా సరుకులు ప్రతి నెల ఈ 21వ సంవత్సరం మొత్తం డిసెంబర్ దాకా ఈ కిరాణా సరుకులు వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. దీనికి నాకు ఈ పోతపల్లి సర్పంచి ఫోన్ చేసి చెప్పారు. మేము ఎప్పుడో రావాల్సింది అనుకోకుండా కొన్ని కారణాల్లో రాలేకపోయాము. అనుకోకుండా ఆ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇలాంటి కార్యక్రమాలు మా లక్షరిపేట గ్రీన్ క్లబ్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. రోటరీ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు దీంట్లో నా ఒక్కటిది కాదు, చాలామంది చేయూతనిస్తున్నారు దీనికి. పోతపల్లి గ్రామంలో మరి మొన్న ఏదైతే ప్రెస్ ద్వారా మెసేజ్ పాస్ అయిందో దాన్ని తెలుసుకొని మరి కొంతమంది దాతలు వచ్చి సహాయం చేయడమే కాకుండా అందులో భాగంగా ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యం నుంచి మరి శ్రీరామ్ సార్ ఆధ్వర్యంలో మరి వాళ్ళ సభ్యులందరూ కలిసి ఈరోజు ఆసాది శ్రీకాంత్కు 10,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఒక సంవత్సరం పాటు ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి నెలకు 2,000 రూపాయల సరుకులు అంటే తినడానికి ఆ సరుకులను వాళ్ళు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. సంతోషమని కాదు మానవత్వాన్ని చాటి నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఇంకా మున్ముందు ఇంకా చాలా చేసుకోపోవాలని నేను కోరుకుంటూ
కాశీపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్లో ఇటీవల నూతనంగా ఎస్ఐ బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ విజేందర్ను లయన్స్ క్లబ్ ఆఫ్ దేవాపూర్ ఓరియంట్ గోల్డ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. లయన్స్ క్లబ్ సభ్యులంతా కలిసి వేద మంత్రాలతో సన్మానం చేశారు. శాలువాలతో సన్మానించి అనంతరం జ్ఞాపకం అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ, సభ్యులు బీకే శర్మ, పీకే శర్మ, కట్ల శ్రీనివాస్, మేకల సంపత్, ప్రసాద్, సనత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, రోహిత్ వాల్మీకి, అనుదీప్ రెడ్డి పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏరియాలోని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘం వైఫల్యం మూలంగానే కార్మిక సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆరోపించారు. పదవీ విరమణ పొందిన రోజునే రిటైర్మెంట్ కార్మికులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ యూనియన్ నాయకులు భీమనాథుని సుదర్శన్, కంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి మేము గత కొంతకాలంగా చెప్తున్నాం, సింగరేణి యాజమాన్యం అన్ని దాస్తున్నది, నిజాలు చెప్పడం లేదు, ఈ సింగరేణి దివాలా తీస్తుంది అని చెప్పడం జరుగుతున్నది. మరి ఈ రోజు మనం ఒక్కటే ఆలోచించాలి, రిటైర్ అయిన కార్మికులకు లాభాల వాటా లాభాల బోనస్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవా? మరి ఆ మాటలు మేము అన్నాం కదా, సింగరేణి యాజమాన్యం జీతాలు ఇవ్వడానికే బ్యాంకుల చుట్టూ తింటుంది అంటేనేమో, ఏ మన దగ్గర బ్రహ్మాండమైన డబ్బులు ఉన్నాయి, 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి, మన దగ్గర సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయి అన్నారు. మరి ఈ బాండ్లు అన్ని ఎట్టిపోయినాయి? 10,000 కోట్లు ఎట్టిపోయినాయి? మరి ఎప్పటికి వచ్చే లాభాలు అన్ని ఎట్టిపోయినాయి? మరి ఇప్పుడు యాజమాన్యం చెప్పాలా? ఒక అబద్ధం దాయడానికి మీరు 10 అబద్ధాలు ఆడుతున్నారు. ఈ రోజు సింగరేణి దివాలా తీస్తున్నది, ఇది బిఐఎఫ్ఆర్ పోయే పరిస్థితి ఉందని మేము చెప్తున్నాం, అది వాస్తవం. కానీ యాజమాన్యం దాస్తున్నది ఎందుకు? ప్రభుత్వంతో మిలాఖాత్ అయింది కాబట్టి ఇవన్నీ దాయడం జరుగుతున్నది. ఈ రోజు జీతాలు ఇవ్వడానికి కటకట ఉండి మీరు 10,000 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నా, సెక్యూరిటీ బాండ్లు ఉన్నా, మరి ఈ రోజు ఎందుకు 1,000 కోట్ల మీరు ఓవర్ డ్రాఫ్ట్ చేసుకోవడం జరిగింది బ్యాంకుల దగ్గర? మరి దానిపైన నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలి. మనకి ఇన్ని ఉండంగా లాభాలు రాగా లాభాల వాటా ఇవ్వంగా మీరు 1,000 కోట్లు ఎందుకు ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చిండ్రు బ్యాంకుల దగ్గర నుంచి? మరి ఇప్పుడు దానికి వడ్డీ చెల్లించాలి. మనకు రావాల్సిన దానికి రావడం లేదు, వడ్డీలు రావడం లేదు, అసలు రావడం లేదు. మనము అప్పులు తెచ్చేసి వాళ్ళ కార్మికులకు జీతాలు బోనస్ చెల్లి ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని జిఎం కార్యాలయం ముందు రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని చెప్పేసి ధర్నా జరుగుతూ ఉన్నది. ఇవాళ సింగరేణిలో 30-35 సంవత్సరాలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు బొగ్గు తీసి దేశాన్ని వెలిగినిస్తున్న కార్మికులు ఈరోజు రిటైర్మెంట్ అయితా ఉంటే వాళ్ళకు రావాల్సిన డబ్బులు చెల్లించడంలో యాజమాన్యం కాలయాపన చేస్తూ ఉన్నది. ఇవాళ గుర్తింపు సంఘం నిమ్మకు నీరెత్తినట్టు కార్పొరేట్ స్థాయిలో పైరవీలకే పరిమితమై ఈరోజు కార్మిక సమస్య పరిష్కరించడంలో విఫలమైంది కాబట్టి ఇవాళ రిటైర్మెంట్ కార్మికులు రోడ్డుకి వస్తే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆనాడు ఏటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయిన రోజే కార్మికులకు రావాల్సిన డబ్బులన్నీ గ్రాట్యుటీ కానీ సిఎంపీఎఫ్ కానీ పెన్షన్ కానీ అదే రోజు సన్మానం చేసి చెక్కు చేతికి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వీపింగ్ మిషన్ ప్రారంభం, పట్టణ సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడి. మంచిర్యాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం, పాల్గొన్న ఏసీపీ నరేందర్, దేవాలయాలు, మజీద్, చర్చి కమిటీల సభ్యులు. మంచిర్యాల మున్సిపాలిటీ హైదరాబాద్లో సంక్రాంతి ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం, పోటీలో పాల్గొన్న మహిళలు చిన్నారులను అభినందించిన ఎమ్మెల్యే దివాకర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.